ఇప్పుడే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశాన్ని ముగించుకున్నాం. ఎప్పటిలాగే రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలు కేంద్రం దృష్టిలో పెట్టి రాష్ట్రానికి న్యాయం చేయాలన్న ఆలోచన మీద కొన్ని ఇష్యూస్ని మేము డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈరోజు రాష్ట్రం తరపున పోరాడాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందన్నది వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా మేము గంటపదంగా తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళ బాధ్యతలో 1% కూడా నిర్వర్తించకుండా, 1 హామీని కూడా అమలు చేయకుండా వాళ్ళ తాలూకా రెస్పాన్సిబిలిటీ నుంచి ఈరోజు పారిపోయి దొంగ మాటలు చెప్పుకుంటూ వ్యవహరిస్తున్నారు తప్పితే, 1 విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని న్యాయంగా ఇది పూర్తి చేశామన్నటువంటి పరిస్థితి ఏ ఒక్క ఎంపీ అయినా, ఈరోజు వాళ్ళకున్నటువంటి ఎంపీలో ఒక్కరైనా దీని మీద సమాధానం కానీ స్పష్టత కానీ ఇవ్వగలరా అని తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు ఎన్నికలకు ముందు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతటా కూడా తిరిగి, ఈరోజు రాష్ట్రం డెవలప్ అవ్వకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొని రాలేకపోతున్నాం, లేకపోతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని అమలు చేసుకోలేకపోతున్నాం, అందులో ముఖ్యమైనటువంటిది ప్రత్యేక హోదా ఈరోజు వరకు మనం సాధించలేదు, కాబట్టే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావట్లేదు, యువతకు ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని రాష్ట్రం మొత్తం కూడా డండోరా వేసుకుంటూ కూడా మరి అందరికీ కూడా చెప్పి ఓట్లు దండుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ మాటలే చాలామంది ముఖ్యంగా యువత అందరూ కూడా నమ్మి ప్రత్యేక హోదా సాధించాలనంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుందేమో అన్నటువంటి ఆలోచనతో ఆయన అడిగినటువంటి మేరకు 22 మంది ఎంపీల్ని లోక్సభకి వైఎస్ఆర్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రజలు గెలిపించడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాటలైతే ఆ రోజు అన్నారో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ప్రశ్నిస్తున్నాం, మీ తాలూకా వాగ్దానాలు, మీ తాలూకా హామీలు రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఇచ్చారో ఏమైంది, మీ మాట తప్పం మడమ తిప్పం అన్నటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో అది ఎక్కడికి పోయింది ఈరోజు అని అడుగుతున్నాం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని గడగడలాడిస్తాం, మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారే, ఈరోజు అదే కేంద్ర ప్రభుత్వం మోదీ గారు మీ కనబడితే సెల్ఫీలు దిగి ముచ్చట్లాడుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందనంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి ఏమనుకోవాలో దానికి సమాధానం చెప్పమంటున్నాం. ప్రత్యేక హోదా సాధించాలి, ప్రత్యేక హోదా మీద నిలదీసి అడగాలి, అరే ప్రజలకి అదే హామీ ఇచ్చి ఇంతమందిని మేము గెలిపించుకున్నాం కదా, వాళ్ళు చూసి ఏమనుకుంటారో కనీసం వాళ్ళ తరపునైనా సరే ఒక మాట కేంద్రంలో పార్లమెంటు సమావేశాలు జరిగితే అడగాలన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీ ఎంపీలకి ఇప్పటికైనా కలుగుతుందా లేదా అనేది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం.